లేకపోతే పవన్ కళ్యాణ్ దారంతా కతుకులు, చేతిలో దీపం లేదు కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. పట్టొక సెకండ్ అఖండమైన లోక బాంధవుడు అసలే లేకుండా పోతాడా? మూర్ఖుడు గడియారంలో ముళ్ళు కదలనీయకుంటే ధనాగమనం అంతటితో తలకిందైపోతుందా? కుటిల అప్పుల కూటమికి ఒక త్రుటి కాలం జయమొస్తే విశ్వ సృష్టి పరిణామం విచ్ఛిన్నమవుతుందా? తనుజు లోకమేకంగా దారికట్టంగా నిలుచుంటే నలజాతి ప్రస్థానం పరిసమాప్తమవుతుందా? కలలు కను, కలలు కను, వర్తమానాన్ని ద్వేషించే వరకు కలలు కను, నీ కలలను తొక్కుతూ నడుస్తున్న కాలని ఖండించే వరకు కలలు కను, కలలు కను, కలలు కను. ఈ 6 లక్షల రూపాయలు కాదు, 6 లక్షల్లో ఉన్నటువంటి 4 లక్షలాది మంది ఉదాహరణ ఆయన గెలుచుకున్నారు. ఏ విధంగా అంటే పవన్ కళ్యాణ్ గారు గెలుచుకున్న తర్వాత ఆయన ముఖం చూడలేదు, మామూలు ఎవరో తెలియదు. అంటే మా జన సైనికుడికి, సాటి జన సైనికుడికి కష్టం వస్తే ఆయనకు కోట్లు ఇవ్వకపోవచ్చు కానీ కన్నీళ్లు కార్చే లక్షలాది గుండెలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. మన పార్టీ పెద్దలుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జిల్లా వసుంధర్ గారు మరియు టీసీ వరుణ్ గారు ఈ రోజు ఇచ్చేసి ఆ కుటుంబానికి భరోసాగా ఉన్నామని పవన్ కళ్యాణ్ గారి తరఫున వీళ్ళు వచ్చి ఆ హామీ ఇచ్చి వాళ్ళని నడిపిస్తారని చెప్పినందుకు ప్రతి ఒక్కరికి ఇక్కడ వచ్చినటువంటి వసుంధర్ గారికి మరియు టీసీ వరుణ్ గారికి ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఒక కార్యకర్తకి ఏమన్నా అయితే కొన్ని కార్యకర్తలు ఇలా జరిగిందని చెప్పేసి 6 లక్షల రూపాయలు, దాదాపు 6 లక్షల రూపాయలు చేయడం అనేది అసలు అసాధ్యము. సో దానికి ప్రతి ఒక్కరికి రాజేష్ గారికి కానీ వాళ్ళ మిత్రులందరికీ కానీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మా పార్టీ చంద్రశేఖర్ చంద్ర మనసుకున్న గారికి చెక్కి, మా పార్టీ చైర్మన్ గారు మనోహర్ గారు చెక్కించి పంపడం జరిగింది. ఖచ్చితంగా ఇవన్నీ మంచి పనులు గుర్తు చేసుకుంటే జనసేన పార్టీ. అదే సూర్యుడి నుంచి సూర్యుడికి 24 గంటల దూరం, మనిషి నుంచి మనిషికి 2 గుండెలే దూరం. అడుగు గ్రామం నుంచి సంగ్రామానికి 8 తుపాకుల దూరం అని అడుగు
గ్రామం నుంచి సంగ్రామానికి ఇన్ని తుపాకులు దూరమని